హస్తం గూటికి తుమ్మల పార్టీలో చేరాలంటూ రేవంత్ ఆహ్వానం హైదరాబాద్లో ఆయన నివాసానికి వెళ్లి కలిసిన పిసిసి అధ్యక్షుడు సానుకూలంగా స్పందించిన మాజీ మంత్రి ఈ నెల ఆరు లేదా తొమ్మిదిన కాంగ్రెస్లోకి రాహుల్ సమక్షంలో చేరబోతున్న తుమ్మల నాగేశ్వరరావు ఇంకా ఖమ్మంలో ఇంకేమన్నా ఉందా అయిపోయిందా కేసీఆర్ జీరో కదా ఇక ఇంకేమన్నా ఉందా ఖమ్మంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో కేసీఆర్కి డిపాజిట్లు పోయినాయి కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పద్దెనిమిదిలో అయితే గెలిచింది ఒకటే ఒకటి నీకు ఈ గోదావరి పరివాహక ప్రాంతం బెల్ట్ తీసుకోండి ఏ నియోజకవర్గంలో వీళ్ళు గెలిచిన పరిస్థితి లేదు మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో అయితే లేదు ఇవన్నీ ఆ గోదావరి బెల్ట్ అంతా ఆ ప్రభావిత ప్రాంతాలే సో ఈసారి ఖమ్మంలో సారు గుండు సున్నా కొట్టబోతున్నాడు సో తుమ్మల్ నాగేశ్వరరావు ఎందుకు కాంగ్రెస్ లోకి ఇగో బీఆర్ఎస్ అభ్యర్థిత్వం దక్కక తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రేవంత్ రెడ్డి కలిశారు హైదరాబాద్ లో తుమ్మల నివాసానికి వెళ్లి కాంగ్రెస్ లో చేరాలంటూ ఆహ్వానించారు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మల్లు రవి తదితరులతో కలిసి రేవంత్ గురువారం తుమ్మల ఇంటికి వెళ్లారు పాలేరు బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో తుమ్మల తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఇటీవల ఖమ్మం వెళ్లిన తుమ్మలకు ఆయన అభిమానులు వేలాది కార్లు బైకులతో ఘన స్వాగతం పలికారు వారం రోజులు భద్రాద్రి జిల్లా గండుగులపల్లిలోని తన నివాసంలో ఉన్న ఆయన తన అనుచరులతో భేటీ అవుతూ భవిష్యత్ కార్యాచరణ పైన చర్చించారు తుమ్మలను కలిసి కాంగ్రెస్ లో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే అని కోరారు దీంతో మీ మాటే నా మాట అని స్పష్టం చేసిన తుమ్మల పాలేరులో పోటీ చేస్తానని గోదావరి జలాలతో ప్రజల పాదాలు కడుగుతానని క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఉండాలని అనుచరులకు సూచించారు అయితే తుమ్మల పార్టీ మారే విషయం ఎక్కడా ఇప్పటి అధికారికంగా వెల్లడించలేదు బీఆర్ఎస్ నుంచి కొందరు దూతలు వచ్చి చర్చించినా తుమ్మల మెత్తబడలేదు పాలేరు టికెటే తనకు ప్రధానమని వేరే పదవులు అక్కర్లేదని స్పష్టం చేశారు సో మొత్తానికి అన్ని అనుకూలిస్తే ఆరు లేదా తొమ్మిదో తేదీన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సమక్షంలో ఢిల్లీలో పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయట ఇప్పటికే ఖమ్మంకు చెందిన పొంగులేటి కాంగ్రెస్లో చేరారు తుమ్మల కూడా కాంగ్రెస్లో చేరితే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు తిరుగుండదని పరిశీలకులు భావిస్తున్నారు అయితే బేసిక్గా ఇంకెవరు మానకొండూరు నియోజకవర్గానికి చెందిన సర్పంచ్లు సమతా రాజేందర్ రెడ్డి జ్యోతి బాలరాజు ఉప సర్పంచ్ పద్మ రెడ్డి సంఘం నాయకులందరూ కాంగ్రెస్లో చేరిట సో యాక్చువల్గా తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడో చేరాలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినప్పుడే తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టిండు కానీ కేసీఆర్ ఖమ్మం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పేరుతో ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెట్టిండు కదా ఆ సభ ఫెయిల్ కాకుండా ఉండడానికి తుమ్మలని అప్పటికప్పుడు ఈ హరీశ్ ఈ దూతలందరినీ పంపించి కొంత మెత్తబడేటట్లుగా చేసిండు సో అప్పుడు ఆయన ఆ మీటింగ్కి హాజరైండు మీటింగ్ అయిపోయింది చలో నీ పని అని అతను నెట్టేసిండు సో ఇప్పుడు ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి చేరే అవకాశం కనిపిస్తూ ఉన్నది